రెండవ పాఠం మాతృభూమి, 8వ తరగతి తెలుగు, తెలుగు వ్యాకరణం. ఈ పాఠం ఉద్దేశం దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గురించి వివరించడం జరిగింది. కింది పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పద్యంలో ఎటువంటి సందేశం ఉంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే సందేశం ఉంది. త్యాగమూర్తుల ఆశయం ఏమిటి? పరోపకారం, సమాజోద్ధరణ. దేశం అనగానేమి? దేశము అనగా మనుషులు. ఈ పద్యం రాసిన కవి ఎవరు? సురగాని తిమ్మోతి జ్ఞానానంద కవి. కింది పేరా చదవండి, 4 ప్రశ్నలు తయారు చేయండి. ఈ పేరా చదివి 4 ప్రశ్నలు తయారు చేయాలి. బిపిన్ రావత్ పూర్తి పేరు ఏమిటి? బిపిన్ రావత్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? బిపిన్ రావత్ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ జరిగింది? బిపిన్ రావత్ సేవలకు ఏ పురస్కారాలు లభించాయి? భాషాంశాలు, పదజాలం. గీత గీసిన పదాల అర్థాన్ని రాయండి. ఆ పదాలకు సొంత వాక్యాలు ఉపయోగించి రాయండి. అమరుడు అయ్యారు మరణించడం. కరోనా మహమ్మారికి ఎంతోమంది మరణించారు. వాత్సల్యం, ప్రేమ. పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమకు వెలకట్టలేము. వీడ్కోలు, విడుదల, విడుచుట. నేను పై చదువులు పట్టణం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులను విడిచి వెళ్ళాను. గిర్రున వేగంగా రాము పరుగు పందెంలో వేగంగా పరిగెత్తాడు. గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి. తల్లి, మాత మొదటిది, ఆశ, కోరిక, దిక్కు, సమయం, కాలము, అవకాశం, పేరు, నామధేయం, హారము. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. జీతం, వేతనం, పారితోషికం, దేశానికి, రాజ్యం, రాష్ట్రాల సమూహం, యుద్ధం, రణం, సమరం, కుమారులు, పుత్రులు, తనయులు. ఈ కింది పదాలకు ప్రకృతి పదాలు రాయండి. భాషా క్రీడ. కింది పదాల్లో 2 పదాలు ఉన్నాయి. వీటిలో 1 పదానికి అర్థం ఇవ్వబడింది. పాఠం చదివి ఇచ్చిన అర్థం ఆధారంగా 2వ పదాన్ని గుర్తించి 2 పదాలు కలిపి రాయండి. కొన, కొన వ్యవసాయం అంటే సాగు, కొనసాగు. మణి, వెన్నులో ఉంటుంది పూస, మణిపూస. తల్లిదండ్రులు, వ్యాపార, తెలిసినవాడు వేత్త, వ్యాపారవేత్త. తొలగిపోవును, సమాజ అభివృద్ధి. కింద గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సమాజ అభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సవర్ణ దీర్ఘ సంధి. మనమెవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు, ఉత్వ సంధి. క్షమించండని, క్షమించండి ప్లస్ అని, ఇత్వ సంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఏమిటమ్మా, ఇత్వ సంధి. కింది సమాస పదాలను పరిశీలించండి. కింది వాక్యాలలోని కర్మధారి సమాసాలను గుర్తించి నామవాచకం, విశేషణాలు రాయండి. వ్యక్తిత్వం నామవాచకం, ఉన్నతమైన విశేషణం. చిరునవ్వు, చిన్నదైన నవ్వు, నవ్వు నామవాచకం, చిన్నదైన విశేషణం. ఇక్కడ ఉపమాలంకారం ఇవ్వడం జరిగింది. ఉపమేయం అంటే పోల్చబడేది, ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్నది. చినుకులు ముత్యాల్లా ఉన్నాయి. చినుకులు అనేది ఉపమేయం, ముత్యాలు అనేది ఉపమానం. నీ మాటలు అమృతం వల్ల సంతోషాన్ని ఇస్తాయి. మాటలు ఉపమేయం, అమృతం ఉపమానం. కింది వాక్యను పరిశీలించండి. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. ఇక్కడ ఉపమ వాచకం వలె, సమాన ధర్మం కదలాడాయి. ఇది ఉపమాన అలంకారం.